కేరళ గోల్డ్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళ గోల్డ్ స్కామ్ లో ఎన్ఐఏ దూకుడు పెంచింది. సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్ ని ప్రశ్నిస్తోంది. తిరువనంతపురంలో 5-6 గంటలుగా విచారిస్తోంది. గోల్డ్ స్కామ్ కు సంబంధించి కొన్ని వివరాలు దాచినట్లు సమాచారం. అయితే అది రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఎన్ఐఏ. స్మగ్లింగ్ వెనుక ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై ఎన్ఐఏ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ ను జూలై 11న అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. గోల్డ్ స్కామ్ లో హవాలాలో నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్లు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. కేరళ గోల్డ్ స్కామ్ లో ఎన్ఐఏ దూకుడు పెంచింది. సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్ ని ప్రశ్నిస్తోంది. తిరువనంతపురంలో 5-6 గంటలుగా విచారిస్తోంది. గోల్డ్ స్కామ్ కు సంబంధించి కొన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం. స్మగ్లింగ్ వెనుక ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై ఎన్ఐఏ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ ను జూలై 11న అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. గోల్డ్ స్కామ్ లో హవాలాలో నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్లు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. కేరళ గోల్డ్ స్కామ్ లో ఎన్ఐఏ దూకుడు పెంచింది. సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్ ని ప్రశ్నిస్తోంది ఎన్ఐఏ. తిరువనంతపురంలో 5-6 గంటలుగా విచారిస్తోంది. గోల్డ్ స్కామ్ కు సంబంధించి కొన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం. స్మగ్లింగ్ వెనుక ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ ను జూలై 11న అరెస్టు చేసింది ఎన్ఐఏ. గోల్డ్ స్కామ్ లో హవాలాలో నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్లు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.